అశ్వత్థామ ఇంట్రొడక్షన్ అంటూ ప్రభాస్ కల్కి మూవీ టీం రిలీజ్ చేసిన వీడియో గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అమితాబ్ లుక్ పై కొత్త డిస్కషన్ మొదలైంది. నల్లటి చుట్టూ కోరమీసాలు, అమితాబ్ యంగ్ లుక్ ఇప్పుడు నెటిజన్లకు పెద్ద పనే పెట్టింది. కెరీర్ స్టార్టింగ్ లో అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే ఇమేజ్ ఉండేది. అప్పట్లో ఆయన ఎలా ఉండేవారో అలానే ఇప్పుడు కల్కి లుక్ లో చూపించారని మెజారిటీ ఫ్యాన్స్ అంటున్నారు. ఇదంతా డిఏజింగ్ టెక్నాలజీ మహిమ. ఆ టెక్నాలజీ ద్వారా అమితాబ్ యంగ్ లుక్ క్రియేట్ చేశారు. ఆ లుక్ చూసి ఆశ్చర్యపోతున్న ఆడియన్స్ కొందరైతే, పెదవి విరుస్తున్న వారు మరికొందరు. కొరటాలు చేసిన తప్పే కల్కి డైరెక్టర్ నాగశ్విన్ కూడా చేస్తున్నారని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఆచర్యాలో చిరు డిఏజింగ్ లుక్ తో ట్రోల్స్ బారిన పడ్డాడు కొరటాల. అమితాబ్ లుక్ చూసినా అలానే కనిపిస్తోందని, నాగశ్విన్ ను కూడా ట్రోలర్స్ వదిలే అవకాశం లేదు అనే చర్చ జరుగుతోంది. వీళ్ల సంగతి ఎలా ఉన్నా గ్లిమ్స్ కాబట్టి అలా కొన్ని ఫ్రేమ్స్ లో మాత్రమే అమితాబ్ యంగ్ లుక్ లో కనిపించారు. గ్లిమ్స్ వరకు యాప్ట్ గానే ఉంది. మరి ఇదే ఫీల్ సినిమాలో క్యారీ చేయగలరా లేదా అన్నదే అతిపెద్ద విషయం. డిఏజింగ్ లుక్ ప్రయోగం చేసి కొరటాల చేతులు కాల్చుకున్నాడు. మిగతా అన్ని సోసోగా ఉన్న ఆచార్య డిజాస్టర్ కు ఆ లుక్కే కారణమని కొరటాలను ఓ ఆట ఆడేసుకున్నారు ట్రోలర్స్. ఇప్పుడు అమితాబ్ లుక్ మీద కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. కొరటాలు చేసిన తప్పే నాక్ చేస్తున్నాడని కొందరు, లేదు లేదు లుక్ అదర్స్ అంటూ ఇంకొందరు ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలు పెట్టారు. దీంతో డిఏజింగ్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ ఫ్యాన్ మధ్య వారికి దారితీసింది. ఇదంతా ఎలా ఉన్నా కల్కి గ్లిమ్స్ ఇండస్ట్రీకి కొత్త హోప్ ఇచ్చింది. సీనియర్ హీరోలను యంగ్ లుక్ లో చూపించే సన్నివేశాలు, కథలు రాసుకోవచ్చనే ధైర్యం ఇచ్చిందన్నది మరికొందరి వాదన.